పరీక్షల వేళ విద్యార్థులు ఒత్తిడి పడుతున్నారు. విద్యార్థులే కాదు తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతుంటారు. సిలబస్ ఎక్కువగా ఉంటుంది, సమయం దగ్గర పడుతుంది. ఈ క్రమంలో విద్యార్థులకు ఒత్తిడి ఉండటం సహజం. అయితే విద్యార్థులు పరీక్షల ఒత్తిడిని ఎలా అధిగమించాలో ఇప్పుడు తెలుసుకుందాం. పరీక్షలంటే సహజంగానే విద్యార్థులకు ఒత్తిడి ఉంటుంది. ఎంత బాగా చదివినా ఒత్తిడి పడుతుంటారు విద్యార్థులు. అయితే ఒత్తిడి కొంచెం ఉంటేనే విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకుంటారని మనస్తత్వ నిపుణులు అంటున్నారు. కొంచెం మితిమీరి ఎక్కువ ఒత్తిడి పడితే మాత్రం అసలుకే ప్రమాదం వస్తుందంటున్నారు. పరీక్షలు రాసే విద్యార్థులందరూ ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఎవరైతే ఒత్తిడిని అధిగమించి పరీక్షలు రాస్తారో వారే మిగతా వారికంటే ముందుంటారు. ఒక ప్రణాళిక ప్రకారం చదువుతూ ఉంటే ఒత్తిడి ఉండదని నిపుణులు సూచిస్తున్నారు. అంటే చదివిన పాఠాలు, చదవాల్సిన పాఠాలపై స్పష్టత ఉంటే ఒత్తిడి దూరమవుతుంది. సిలబస్పై పట్టు సాధిస్తే ఒత్తిడి బదులు ఆత్మవిశ్వాసం వస్తుందంటున్నారు. బాగా చదివిన విద్యార్థుల్లో ఒత్తిడికి బదులు ఆత్మవిశ్వాసం కనిపిస్తుందంటున్నారు నిపుణులు. చాలామంది విద్యార్థులు పరీక్షల చివరిదాకా చదువుతుంటారు. అలా కాకుండా సిలబస్ పూర్తి చేసుకుని వీలైనన్ని ఎక్కువసార్లు రివిజన్ చేసుకుంటే మంచి మార్కులు సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పరీక్షల వేళ చాలామంది విద్యార్థులు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. చదివిన పాఠాలు బాగా గుర్తుండాలన్నా, పరీక్షలు బాగా రాయాలన్నా ఆరోగ్యంగా ఉండాలి. అందుకు విద్యార్థులు తగినంత నిద్రపోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. విద్యార్థులు పరీక్షలు బాగా రాయడం తల్లిదండ్రుల సహకారం కూడా అత్యంత కీలకమైందని నిపుణులంటున్నారు.